పార్లమెంట్ లో రాజ్యాంగ విరుద్ధంగా ఏమైనా జరిగితే మాత్రం కోర్టులు ప్రశ్నించవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆవిడ సరిగ్గా లెక్కట్లేదండి, సరిగ్గా చేయలేదండి, పాస్ అవ్వలేదండి అన్నదానికి నా దగ్గర ఉన్నది ఒకటే ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 100 ఉంది కాబట్టి నేను ట్రై చేస్తున్నాను కోర్టులో, ఎందుకంటే ఆర్టికల్ 100 వైలేషన్ అయింది అని క్లియర్గా వాళ్ళ రికార్డులోనే ఉంది. వీళ్ళని పార్లమెంట్లో చర్చించండియా దీని మీద, ఇప్పుడు బీజేపీ కూడా మీకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు చర్చించండియా అన్నా సరే ఎవరో ఒక్కసారి నోటీస్ ఇవ్వలేదు. చాలా దురదృష్టం అది. దానికి పైపెచ్చు మొన్న లాస్ట్ వాయిదా వస్తే ఆ వాయిదా నాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తూ ఓ ప్లేడర్ గారు వచ్చి ఇది అనవసరం, ఇదేది టేకప్ చేయకండి, దీనివల్ల చాలా అల్లకల్లోలం అయిపోతుంది, కొత్త కొత్త సమస్యలు పుడతాయి, వద్దని చెప్పాడు. చెప్తే నేను వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు దానికి కౌంటర్ ఇస్తూ ఎందుకు చెప్పాడో అలాగా, మా పాలసీ అది కాదు, ఇప్పుడు మీరు రెండు రాష్ట్రాలు కలిపేస్తామన్నా మేము సిద్ధంగా ఉన్నాం అని ఆయన అదొక ఎస్టిమిటీలో ఆయన చెప్పారు. ఏదైనా రేపు 22వ తారీఖు వాయిదా, ఇవాళ శనివారం, బుధవారం వాయిదా, బుధవారం నాడు వేయమని చెప్పి లాస్ట్ టైము జస్టిస్ జోసెఫ్ గారు క్లియర్గా చెప్తూ ఫస్ట్ కేసులో వేసేయండి వినేస్తానన్నాడు. వెనకాలకు వస్తే కేసులు వినడానికి టైం దొరకపోవచ్చు కాబట్టి ఫస్ట్ కేసే వచ్చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెప్పాడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, మేము ఆల్రెడీ కౌంటర్ వేసామండి అన్నారు. కౌంటర్ ఎక్కడ వేయలే, వేస్తే మాకు వస్తుందిగా, మేమేమో వేయలేదండి బాబు కౌంటర్ మాకేమో రాలేదని చెప్పాను నేను. చెప్తే ఆయన ఏం చెప్పారంటే నెక్స్ట్ డేట్ అనౌన్స్ అయ్యే నాటికి వారం రోజుల ముందే మీరు మీ కౌంటర్ కాపీ వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. ఇప్పటి వరకు కౌంటర్ కాపీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వలా, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆవేళ మా ప్లేడర్ ఏదో తప్పుగా చెప్పాడని రామకృష్ణారెడ్డి గారు ఏదైతే చెప్పారో నన్ను సపోర్ట్ చేస్తూ కానీ అపోజ్ చేస్తూ కానీ కౌంటర్ దాఖలు చేయలే. ఇప్పటివరకు రెండు ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు మాట్లాడలేదు. 22వ తారీఖున ఏం చేస్తారో చూడాలి. దీనివల్ల ఇప్పుడు తేలితే రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటయ్యా అంటే, నేను అమెండ్మెంట్ మార్చి పెట్టాను, ఏవేవైతే మాకు ప్రామిస్లు చేశారో ఆ ప్రామిస్లన్నీ కూడా పాస్ సచ్ అదర్ ఆర్డర్స్ యాజ్ దిస్ ఆనరబుల్ కోర్ట్ డీమ్స్ ఫిట్ అండ్ ప్రాపర్ ఇన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద కేస్, ఇష్యూ అ రిట్ ఆఫ్ మ్యాండమస్ ఆర్ ఎనీ అప్రాప్రియేట్ రిట్ డైరెక్టింగ్ సెంటర్ టు గ్రాంట్ అన్ ఎయిడ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఈస్ డివాస్టెడ్ బై ద బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ పాండమిక్ క్రైసిస్. నాశనమైపోయినటువంటి రాష్ట్రానికి ఇమీడియట్గా మీరు సహాయం చేయండి అని కేంద్రాన్ని ఆదేశించండి. ఎందుకు నాశనం అయిపోయామంటే, ఇగో ఇప్పుడు చెప్పానుగా లెక్క, కష్ట సుఖాలు కలిసి పంచుకోవడం అంటే కష్టం మనకి సుఖం వాళ్ళకి. వాళ్ళు డైరెక్ట్గా కేసీఆర్ గారు చెప్తున్నారు మన దేశంలోనే రిచెస్ట్ రాష్ట్రం, ఈ 9 ఏళ్లలో ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ డెఫిసిట్ లేదు, వాళ్ళు చేసిన అప్పులన్నీ కాళేశ్వరంకో ఇంకో ప్రాజెక్టుకో ఇంకో ప్రాజెక్టుకో చేశారు, కానీ జీతాలు ఇవ్వడానికో పెన్షన్లు ఇవ్వడానికో అప్పులు చేయవలసిన పరిస్థితి రాలే. ఉన్న డబ్బంతా పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేశారు. అసలు రెవెన్యూని ఏం చేస్తున్నాం అన్నది చట్టంలో పెట్టలేదు. మనకు పంపించిన బిల్లులో రెవెన్యూ ఏం చేస్తున్నారో లేదు. ఇదేంట్రా అని మన ఎమ్మెల్యేలు అడిగారు. ఏ బిల్లులో అన్నా ఖచ్చితంగా ఉండవలసినవి ఏంటంటే, అసలు ఆ బిల్లు ఎందుకు పెడుతున్నాం అది ఖచ్చితంగా ఉండాలి. నెంబర్ 2, ఆర్థిక పరమైనటువంటి ఏమన్నా ఉంటే అవి ఏం చేయదలుచుకున్నాం. ఈ రెండూ లేకుండా మనకి బిల్లు వచ్చింది అసెంబ్లీకి. వీళ్ళు అడిగితే వాళ్ళు రిటర్న్గా ఏమి సమాధానం చెప్పారు తెలుసా, అవి బిల్లు క్యాబినెట్లో చర్చించి పార్లమెంట్కి పెట్టేటప్పుడు అవన్నీ జాయిన్ చేస్తాం, ఇప్పుడు ఇది ఇస్తున్న ఫార్మాలిటీ, స్టేట్కి పంపాలి కాబట్టి పంపుతున్నాం. అయ్యా సాలిసిటర్ జనరల్ గారు ఏదో దీని మీద ఈ రాష్ట్ర విభజన మీద ఒక ఒపీనియన్ ఇచ్చారట, ఆ ఒపీనియన్ పంపించండి అని అడిగారు. ఆ ఒపీనియన్ సీక్రెట్, థర్డ్ పార్టీతో షేర్ చేసుకునేది కాదు, మీకు పంపం. మన రాష్ట్ర విభజన జరుగుతుంటే మన అసెంబ్లీ థర్డ్ పార్టీ అయిపోయింది. ఇవన్నీ రిటర్న్గా ఉన్నాయి, రేపు చెప్పబోతున్నాను నేను. తర్వాత మన వాళ్ళందరికీ ఒక ఏం ఎక్కించేశారంటే,
వీళ్ళు ఎంతసేపు అదే పట్టుకున్నారండి, విభజన జరగదు జరగదు జరగదని పట్టుకున్నారండి. దాంతో మనకు రావాల్సినవి కూడా అన్ని పోయాయి. కరెక్ట్ కాదు అది. అసెంబ్లీలో చర్చ ఇచ్చారు, 9072 అమెండ్మెంట్స్ పెట్టారు. అందులో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ పోలవరం మొత్తం ఏవేవైతే ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్లో కొన్ని పెట్టి కొన్ని పెట్టకుండా ఉంచారో అవన్నీ కూడా అసెంబ్లీ నుంచి అమెండ్మెంట్స్ వెళ్ళాయి. వాటిని కట్ట కట్టగట్టి చెత్త బుట్టలో పారేశారు. ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే కూడా దానికి సమాధానం లేదు. ఏదో సెక్షన్ 8 ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే ప్రపంచం అల్లకల్లోలం అయిపోయి చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి చేసేస్తారు కాబట్టి మీకు ఏమని. ఏంటి మన పరిస్థితి ఈ దేశంలో? ఇలా మనం తలదించుకుని ఇలా సిగ్గుపడుతూ బతికేవలసిందేనా? మాకు చేత కాలేదురా అని ఒక రైట్ని అడగడానికి కూడా మనకేం లేదా? ఇదే ఇష్యూ మీద నేను కోర్టుకు వెళ్తే లక్కీగా 9 ఏళ్ల తర్వాత అయినా వింటామన్నారు. నేను ఏం చెప్తారో చూద్దాం. వింటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 22 ఇంకా 4 రోజులు ఉంది. మీరు ఒక ఎఫిడవిట్ వేయండి. నేను చెప్పిన తప్పు అయితే తప్పని వేయండి, రైట్ అయితే రైట్ అని వేయండి. నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా అక్కడ ఎఫిడవిట్లో పెట్టినవే. ఈ లెక్కలన్నీ ఎన్ని పార్టీలు అపోజ్ చేసాయి ఎన్ని పార్టీలు సపోర్ట్ చేసాయి ఈ లెక్కలన్నీ కూడా ఎఫిడవిట్లో పెట్టినవే. శ్రీకృష్ణ కమిషన్ మీద డిస్కషనే లేదు. 10 కోట్లు ఖర్చు పెట్టి కమిషన్ వేసి ఇన్ని 4 బుక్లు ఇచ్చాడు ఆయన. దాని మీద అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో రాజ్యసభలోనో లోక్సభలోనో పంచాయతీలోనో ఎక్కడా చర్చించకపోతే ఎందుకండి అది? అలా చర్చించకుండా ఏ రాష్ట్ర విభజన జరగలా. ఒక కమిషన్ వేస్తే కమిషన్ని పార్లమెంట్ చర్చిస్తుంది, అసెంబ్లీ చర్చిస్తుంది. పూర్తిగా ప్రజాస్వామ్యం పార్లమెంటరీ వ్యవస్థని పూర్తిగా గండి కొట్టేస్తే దాని గురించి ప్రశ్నించేవాడే లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి నేనేదో నాకు దొరికింది అక్కడ, నేను పార్టీ ఇన్ పర్సన్ కూడా అందుకే పెట్టాను. లీడర్లు అయితే ఇవన్నీ వాళ్ళకి మనం చెప్పాలి, వాళ్ళు మళ్ళీ అక్కడ చెప్పాలి. లీడర్లకి అంత మెమరీ ఉండదు, వాళ్ళు డబ్బులు తీసుకుని స్పీడ్ స్పీడ్గా ఇంకో కేసు ఉంది ఇంకో కేసు ఉందని వెళ్ళిపోతారు. అందుకని నేనే స్వయంగా వెళ్ళి నేనే ఆర్గ్యూ చేస్తున్నాను. ఇప్పటికీ కేసులో 5 సార్లు ఎప్పీర్ అయ్యాను. రేపు 22న 6వ సారి ఎప్పీర్ అవుతున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అబ్బాయి ఇదేం లేదండి ఓపెన్ చేయకుండా అందని నేను చాలా షాక్ అయ్యాను. తర్వాత వాళ్ళు మార్చుకున్నారు. గుడ్, మాకే మేము అలా అన్నది ఎందుకు అన్నదో మాకు తెలియదు, కానీ మా స్టాండ్ అది కాదు అని సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. కాబట్టి రేపు వాళ్ళ స్టాండ్ మారుతుందని నమ్ముదాం. నేను నమ్ముతున్నాను రేపు ఖచ్చితంగా నా ఆర్గ్యుమెంట్కి సపోర్ట్ చేస్తారు. వచ్చి నాకు సపోర్ట్గా, నాకు సపోర్ట్ అంటే ఈ స్టేట్కి సపోర్ట్, స్టేట్ని సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇంకా ఇది మొట్టమొదటి నుంచి ఒక ఆయన అవడం నాకు మనిషి పరిచయం లేదు, ఎప్పుడు ఫోన్లో మాట్లాడలేదు, ముఖమే చూడలేదు. కర్నూలు జిల్లాలో పి రఘుమోహన్ ఆయన ఎవరో ఆయనకి నమస్కారం పెడుతున్నాను. ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే దాని మీద నాకు ఎన్ని పంపించాడంటే ఇప్పుడు కాదు 2013 నుంచి మొత్తం నా దగ్గర ఇన్ఫర్మేషన్లో సగం ఇన్ఫర్మేషన్ ఆయన పంపింది. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, మెయిల్ చేస్తూ ఉంటాడు నాకు. ఆయన మెయిల్కి మళ్ళీ మనం రిప్లై పెడితే రిప్లైకి కూడా రిప్లై ఇవ్వడు ఆయన. మరి ఏమైనా గవర్నమెంట్ సర్వెంట్ ఏంటో బయటపడ్డం ఇష్టం లేదో తెలియదు, కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ అప్పుడు ఆ రోజుల్లో ఇచ్చాడు. ఆయనకు కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రమేష్ చంద్ర వర్మ గారు నేను 2-3 సార్లు చెప్పాను. రమేష్ చంద్ర వర్మ అని వైజాగ్లో అడ్వకేట్ ఒక ఆయన, ఇనగంటి రవి అని మీ వాడే జర్నలిస్టు విజయవాడలో ఉంటాడు ఆయన. ఆయన వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎంత ఇన్ఫర్మేషన్ పంపారంటే, ఈ నివ్యాళ చూశాను నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు ఎక్కడా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, ఇవ్వట్లేదండి. ఎన్ని స్టేట్లకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉందో నిన్నే రమేష్ చంద్రవర్మ గారు వాళ్ళకి పంపిస్తే పట్టుకొచ్చి ఇచ్చాడు, పంపించాడు నాకు. పచ్చి అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దని చెప్పింది అని ఎక్కడా లేదని ఫైనాన్స్ కమిషన్ మెంబరే చెప్పాడు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవిరెడ్డి గారు చెప్పాడు. మేము ఎక్కడా అలా రికమెండ్ చేయలేదండి అని ఎందుకో టక్మని నోటికి వస్తే ఏదొస్తే చెప్పేస్తారు. ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఇంకా కొత్త రాష్ట్రాలు వేటికి ఇవ్వకని పాత రాష్ట్రాలకి లేదు ఈ రాష్ట్రాలకి లేదు మొత్తం తీసేమని. ఇన్సెంటివ్స్ రాకుండా హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుందా? బెంగళూరులో ఉన్న ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుందా? ఆంధ్ర రావాలంటే ఆఫీస్ అయినా వస్తుందా?
జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ వచ్చిందా, భారతీయ సిమెంట్స్ ఆఫీస్ వచ్చిందా, సాక్షి హెడ్ ఆఫీస్ వచ్చిందా, చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ వచ్చిందా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు కూడా ఆంధ్రాలోకి షిఫ్ట్ చేశారు.